మేము బయలుదేరి మరొక గనికాని గ్రామానికి వెళ్తా ఉన్నాం సో మధ్యాహ్నం టైం పావు తక్కువ ఉంటుంది అవుతుంది ఇంకా మాకు భోజనం లేదు మా దగ్గర కొన్ని స్నాక్స్ ఉంటే తిన్నాం చూస్తున్నారు కదా మొత్తం అడవి అన్నమాట మొత్తం వెదురులు ఉంటా ఉన్నాయి ఇక్కడ సో మేము ఒక టీంగా సువార్త ప్రకటించడం కోసం పాడేరులో బయలుదేరి నేను నాన్న పాడేరు నుంచి ఉక్కంపేట మీదుగా పాకూరు సిసాయి పనుకు మీదుగా పెద్దపొలం వచ్చి అక్కడ చిన్నపిల్లలకు సువార్తను ప్రకటించి అలాగే యవనస్తులకు కూడా సువార్త ప్రకటించి నిన్న రాత్రికి జరగకుండా అనే గ్రామానికి చేరుకోవడం జరిగింది. పెద్దపొలంలో మా వెహికల్స్ పెట్టేసి అక్కడి నుంచి ఇంచుమించు 2 గంటలు నడిస్తే జరగకుండ అనే గ్రామానికి చేరుకున్నాం. ఒక ఎత్తైన కొండ మీద ఉంటా ఉంది. సో అక్కడ రాత్రి సినిమా ద్వారా సువార్త ప్రకటించి అలాగే రాత్రి అక్కడే బస చేసాం. ఎంత పరిస్థితి అంటే వంట చేసుకున్నాం కానీ తినడానికి ప్లేట్లు లేవు. ఎవరిని అడిగినా సరే ఇవ్వనన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా దగ్గర ఇంచుమించు ఒక 5-6 ప్లేట్లు ఉంటే అవే ఒక్కొక్కరు బోన్ చేయడం, మరలా క్లీన్ చేసుకోవడం, మరలా చేయడం, అలాగా చేయడం జరిగింది. తర్వాత కొన్ని అరిటాకులు కోసుకుని వాటిలో తినడం జరిగింది. సో అలాంటి పరిస్థితి అయినప్పుడు బస్ చేయడానికి కూడా వెళ్ళేవారు కదా. అయినప్పటికీ కూడా ఆ చిన్న చిన్న పింక్ టింట్లో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న వరండాల్లో అక్కడే మేము పడుకుని ఉదయం లేచి బాతింగ్ కూడా లేదు, స్నానం లేదు, జస్ట్ బ్రష్ చేసి మా దగ్గర మెడిసిన్ ఉంటే మెడిసిన్ ఇచ్చి ఇంటింటికి సువార్త చెప్పి ఇంటింటికి పర్సనల్ ఎమర్జెన్సీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరి పుత్తూరు అనే గ్రామానికి వచ్చాం. అక్కడ ఒక 10 మంది ఉంటా ఉన్నారు. ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ జీసస్ ఫిలిం చూపించి వారికి కూడా సువార్తను ప్రకటించి అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 7 గంటలకు బయలుదేరాం మేము. రాత్రి అన్నం మిగిలితే కొద్దిగా గుప్పుడు గుప్పుడు అన్నం వస్తే ఆ గుప్పుడు అన్నం తినేసి బయలుదేరాం. ఇప్పటికి ఇంకా మాకు భోజనం లేదు. సో ఈ కొండల లోయల్లో దారి తప్పి ఇటలలో తెలియని పరిస్థితుల్లో నడుచుకుంటూ చెమటలు, ఒళ్ళంత నొప్పులు, ఆకలి, దాహము ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇప్పుడు గనికనే గ్రామానికి వెళ్తున్నాం. సో ఈ గనికనే గ్రామానికి వెళ్ళడానికి మేము రౌండప్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ ట్రావెల్ అయిపోయింది. దారి తెలియక మేము దారి తప్పిపోయి మళ్ళా తిరిగి కొండ చుట్టూ తిరిగి మళ్ళా చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. కింద చూసారా మొత్తం ఇసరాకులు ఇవి, అడ్డాకులు అంటారు. సో చాలా కష్టంగా ఉంది ప్రయాణం. ఇంచుమించు మేము 17 మంది ఉన్నాం. పాడేరు, ఉక్కంపేట, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆయా సంఘాలకు సంబంధించిన వారం మేము. సో దేవుని శుభార్తను ప్రకటించాలన్న భావంతో మేము ఈ మన్య ప్రాంతంలో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. నేను వీడియో చూడడానికి అవుతుంది, ఎందుకంటే ముందంతా దిగుడు. సో నడుస్తూ చూసుకుంటూ కింద చూసుకుంటూ వెళ్తా ఉన్నాను. సో వీడియో చూస్తున్న మీరు మా కోసం ప్రార్థించండి. దేవుడు మనందరికీ గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. క్రైస్తువులైన మనం క్రీస్తును నమ్మడంతో పాటు ఆయన వెంబడించాలి. ఏసు అంటే తెలియని వారికి ఏసుని గురించి ప్రకటించాలి. మన బాధ్యత అది. ఎంతోమంది మన చుట్టుపక్కల ఉన్నారు, ఏజెన్సీలు ఎంతోమంది ఏసంటే తెలియని వారు ప్రపంచమంతా ఉన్నారు. సో ఆ ఉద్దేశంతోనే కొన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించడం మేము వెళ్తా ఉన్నాం. సో మాకోసం ప్రార్థన చేయండి, మాకోసం ప్రార్థన చేయండి. ఇంకో గంట సేపు నడిస్తే గ్రామాన్ని చేరుకుంటాం మేము. చూస్తున్నారు కదా చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉందో. సో థ్యాంక్ యూ, మాకోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. ఈ ప్రజలందరూ రక్షణ పొందాలని మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ.